హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ వారు పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికోసం ప్రజెంట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్కి ఎవరు ఎలిజిబుల్ ఉంటారు అండ్ దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జామ్ ఫీ స్ట్రక్చర్ ఏంటి, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎగ్జామ్ అనేది ఏ ప్యాటర్న్లో ఉంటుంది, అండ్ బోత్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారా, ఓన్లీ ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారా, అండ్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఇలాంటి సో మెనీ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన అఫీషియల్ ప్రెస్ నోట్ ఇది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి ప్రోగ్రామ్ 2022-23 అని అయితే మనకు మెన్షన్ చేశారు. యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశామని ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రీవియస్లో ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ వారు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ వారు కావచ్చు, పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ వాటికి సంబంధించిన అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేశారు సేమ్ ప్రాసెస్లో. అండ్ ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వారు కూడా సో మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లై చేసుకోవాలి, అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో క్వాలిఫైడ్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూలో కూడా ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో సో వారికి డైరెక్ట్గా అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేయొచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్వైట్ అప్లికేషన్స్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది అడ్మిషన్స్ ఇన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్ అని అయితే మెన్షన్ చేశారు. సో ఎవరైతే అర్హత కలిగిన వ్యక్తులు ఉంటారో మీరు మీ యొక్క అప్లికేషన్ చేసుకోమని అయితే వీళ్ళు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు, ఏ సబ్జెక్ట్స్కి వీళ్ళు పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారంటే సో ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్. ఈ యొక్క సబ్జెక్ట్స్కి అయితే వీళ్ళు ప్రజెంట్ మనకు పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని అడిగినట్లయితే సో ఎలిజిబుల్ ఎవరవుతారు అంటే పైన మనం చెప్పుకున్న సబ్జెక్ట్స్ ఎంఏ ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, అండ్ ఫిజిక్స్ సైన్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్ సైన్స్. ఈ యొక్క సబ్జెక్ట్స్లో కనుక అంటే ఈ మీరు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేసినా పీజీలో ఏది ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మీకు ఖచ్చితంగా ఆ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్కి అబోవ్ కానీ ఈక్వల్గా కానీ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు. ఇన్ కేస్ మీరు కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే మీ యొక్క పీజీలో 50% మార్క్స్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే నార్మల్గా ఏ యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ పిహెచ్డి అడ్మిషన్స్ తీసుకున్నా కూడా ఈ యొక్క పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ అనేది 2 ways ఉంటుంది. అండ్ ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వే ఏంటి అంటే సో క్యాండిడేట్స్ ఎవరైతే యూజీసీ నామ్స్ ప్రకారం సిఎస్ఐఆర్ కానీ అండ్ జేఆర్ఎఫ్ కానీ నెట్ కానీ స్లెట్ కానీ సెట్ కానీ ఎంపీలు కానీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు డైరెక్ట్గా పిహెచ్డిలో అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్లో పాల్గొనాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు కన్సర్న్ యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు కండక్ట్ చేసే ఇంటర్వ్యూస్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు అటెండ్ అయ్యి మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చూపించి అండ్ ఆ తర్వాత జాయిన్ కావాల్సి ఉంటుంది. సెకండ్ వెర్షన్ వచ్చేసి ఏంటంటే ఈ విధంగా మళ్ళీ వాళ్ళు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మనం అప్లై చేసుకోవాలి, అండ్ అప్లై చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన తర్వాత సేమ్ ప్రొసీజర్, సో మనకు మళ్ళీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మనం నెగ్గినట్టయితే మనం అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది అడ్మిషన్ ప్రొసీజర్ అనేది. సో వీటి గురించి నేను నెక్స్ట్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఏ మీడియంలో ఇస్తారు. ప్రజెంట్ మనకు పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అనేది తెలుగులో కండక్ట్ చేస్తారా, ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారని సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. సో మనకు క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఇస్తారు పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అయితే. ఏ యూనివర్సిటీ కూడా మనకు బోత్ మీడియంలో ఇవ్వదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఇస్తుంది. ఎందుకంటే పీజీ లెవెల్ కాబట్టి పీజీ లెవెల్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ లాంగ్వేజెస్ సార్, మాకు తెలుగు సబ్జెక్ట్ సార్, తెలుగుని కూడా ఇంగ్లీష్లో ఇస్తారంటే అలా ఏముండదు. మీ యొక్క కన్సర్న్ లాంగ్వేజెస్ అయితే ఉంటుంది, తెలుగు తెలుగుని, హిందీ హిందీలో, అండ్ ఉర్దూ ఉర్దూని అలా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ సిలబస్కి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంగ్లీష్ సంబంధించిన సిలబస్ కావచ్చు అండ్ అదేవిధంగా హిస్టరీకి సంబంధించిన సిలబస్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ యొక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ రిలవెంట్ కంటెంట్ మీరు ప్రిపేర్ అయినట్టయితే పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్లో ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ ప్రొసీజర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్లో మేము ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ ఆన్లైన్ అప్లికేషన్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము. అది కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, దాన్ని చూస్తూ మీరు మీ యొక్క సో ఏదైతే ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ ఉంటుందో అది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మన యొక్క ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ అండ్ కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్ చేసినట్టయితే సో మేము ఖచ్చితంగా మీకు డీటెయిల్ రిప్లై అనేది ఇచ్చేస్తాము. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఆ వీడియో మీరు చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఎంత పే చేసి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నామంటే సో ఇక్కడ ఎవరైతే జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో అప్లికేషన్ ఫీ అనేది 1500 రూపీస్ అనేది ఉంటుంది. జనరల్ కావచ్చు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ కావచ్చు, వీళ్ళకి అప్లికేషన్ ఫీ అనేది 15 రూపీస్ ఉంటుంది. ఇన్ కేస్ అప్లై చేసుకునే క్యాండిడేట్ కనుక ఎస్సీ కానీ ఎస్టీ కానీ
బీసీ కానీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్ అయినట్టయితే 1000 రూపీస్ అనేది ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే మనకి మెన్షన్ చేశారు. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అని మీరు క్వశ్చన్ చేసినట్టయితే సో మనకి ఇంపార్టెంట్ డేట్ సెక్షన్లో వాటి గురించి మాట్లాడుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారంటే మనకు ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తారు. అండ్ అది కూడా వచ్చేసి హైదరాబాద్లోనే మనకి సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వన్స్ మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 13th April 2023 అయితే స్టార్టింగ్ డేటు. అండ్ లాస్ట్ డేట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 8th May 2023 వరకు వితౌట్ లేట్ ఫీ తోటి మనం అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఫీ గురించి మాట్లాడుకున్నాం. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో 1500 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ద్వారా మీరు 8th May 2023 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో మీరు కూడా 8th May వరకు 1000 రూపీస్ తోటైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత కనుక మీరు అప్లై చేసినట్టయితే లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ అనేది మనకి ఇవ్వడం జరిగింది. 12th May వరకు అవకాశం ఇచ్చారు విత్ 500 లేట్ ఫీ అని అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకుంటారో ఈ మెన్షన్ చేసిన డేట్లో వీరికి హాల్ టికెట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకు 16th May 2023 అయితే రిలీజ్ చేస్తారు. వన్స్ హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన తర్వాత మనం హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని అండ్ దాని మీద మన పాస్ ఫోటో అనేది ఫేస్ చేసి అండ్ మీకు దగ్గరలో ఉన్న గెజిటెడ్ లెక్చరర్స్ కావచ్చు అండ్ అదేవిధంగా ఎంప్లాయీస్ కావచ్చు వారితోటి సైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది డౌట్స్ ఏంటంటే ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ వారితో సైన్ చేయించుకోవచ్చు అంటే వారితో కూడా సైన్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా గెజిటెడే. సో గ్రీన్ పెన్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా గెజిటెడే. అండ్ ఈ విధంగా మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అటెండ్ కావడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు 20 May 2023 అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే డేటు. ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. సో ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో మాత్రమే మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది అలాట్ చేశారు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఇన్ కేస్ ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే మేము అప్డేట్స్ ఇస్తాము. అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.